ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరి ఇళ్లల్లో కొంచెం ఎక్కువగా ఎక్కడన్నా కబ్బోర్డ్స్లో కానీ కొంచెం అటకల దగ్గర కానీ వస్తువులు పెట్టుకునే షెల్ఫుల్లో కానీ బొద్దెంకులు చిన్న చిన్నగా పురుగులు లాంటివి కొంచెం పేపర్ కొట్టేవి కానీ బట్టలు తినేసేవి కానీ కొంచెం అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి వాటికి ఏదన్నా న్యాచురల్గా పోగొట్టుకోవటానికి ఉంటాయా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాస్త ఇంట్లో కూడా కొంచెం దోమలు తగ్గాలన్నా అపరిశుభ్రమైన వైరస్ బ్యాక్టీరియా లాంటి క్రిములు ఇంట్లో పోవాలన్నా న్యాచురల్గా కొన్ని మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా కబ్బోర్డ్స్ లోపల బట్టలు పెట్టుకున్నా పుస్తకాలు పెట్టుకున్నా సొరుగుల్లో కానీ ఇవన్నీ మీకు తెలుసు కదా, అలాంటి చోట ముద్ద కర్పూరం ఉంటుంది. దేవుడి దగ్గర మనం వెలిగించి హారతిస్తాం కదా కర్పూరం, చిన్న చిన్న బిళ్ళలు కాస్ట్లీ. అలాగే ఎక్కువ క్వాంటిటీ కొనుక్కునేటప్పుడు ముద్ద కర్పూరం మంచి క్వాలిటీది కొనుక్కోండి, అందులో కూడా కల్తీ ఎక్కువ ఉంటాయి. అసలు అవి ఉపయోగం ఉండదండి. మంచి క్వాలిటీ కర్పూరం ఎక్కడ దొరుకుతుందో కాస్త బాగా ఏదో ఒక రకంగా ఎక్కడ దొరుకుతుందో అట్లాడి దాన్ని చూసి కొద్దిగా ఏదో రకంగా అట్లాడి తెప్పించుకుని ఆ కర్పూరాన్ని ఒకటేదన్నా ఒక బాక్స్లో కానీ ఒకటేదన్నా ఇంకో దాంట్లో డబ్బాలో కానీ వేసేసి మూత పెట్టకుండా చక్కగా దాన్ని తీసుకెళ్ళి అంతంత వేసింది కబోర్డ్లో అట్లా పెట్టేస్తే ఉండండి, అట్లా ఉంచేసేయండి. ఆ వాసనకి ఆ కబోర్డ్ అంతా పట్టేస్తూ ఉంటుంది కదా, ఆ కర్పూరం వాసనకి పురుగులు పుట్ర క్రిములు బ్యాక్టీరియాలు చేరవన్నమాట. ఆ వాసనకి బొద్దెంకులు కూడా కొంచెం మంచి క్వాలిటీది అయితే అసలు పోతాయండి, అసలు ఉండవన్నమాట. ఎందుకంటే అక్కడ ఆ గిట్టదు అనమాట, ఎందుకంటే అక్కడ ఉండే ఆక్సిజన్ అంతటినీ కూడా గాలి అంతటిని కూడా మార్చేస్తుంది, ఆ ప్రభావం ఉంటుంది. అందుకని పుస్తకాలు పెట్టుకున్న షెల్ఫుల్లో కానీ బట్టలు పెట్టుకున్న కబ్బోర్డ్స్ లోపల కానీ బీరువాళ్ళలో కానీ సొరుగుల్లో కానీ ఎక్కడైనా అట్లా పెట్టుకోవచ్చు. ఇవి ఎక్కువగా కర్పూరానికి ఆ గుణం మంచిగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మన ఇంట్లో కూడా కొద్దిగా దోమలు కొంచెం ఇంకేదన్నా గోడల మీద ఉండే కొన్ని ఉంటాయి కదా పాకే అట్లాంటివి, బయట లైట్ దగ్గర వచ్చే పురుగులు ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ఎప్పుడన్నా పోవాలంటే ఇంకొక టెక్నిక్ మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు దేవుడి గుళ్ళో చూడండి ముద్ద కర్పూరాన్ని వెలిగించి ఎక్కువగా హారత బాగా పెడతారు. అంచేత ఆ గర్భగుడిలో అసలు దోమలు కానీ పురుగులు కానీ ఏమి ఉండవు. కారణం ఏంటంటే అక్కడ వెలిగించే ఔషధ గుణాలున్న పొగ కారణం అన్నమాట. అందుకని ఆ వాతావరణం అంత పరిశుభ్రంగా ఉండటానికి కూడా మన ఋషులు ఏనాడో తెలుసుకుని ఇలాంటివి ఆచారాల్లో పెట్టించారన్నమాట. అందుకనే ప్రతిరోజు దేవుడికి హారతి ఇవ్వమని ఎందుకు చెప్పారండి? ఆ హారతి ఇచ్చినప్పుడు ఆ కర్పూరం వెలిగినప్పుడు వచ్చిన ఆ మంట నుంచి విడుదలయ్యే వాయువులు ఇంటంతటికీ మేలు చేస్తాయి. అంతేగాని దేవుడి కోసం హారతి ఇచ్చి హారతి అందరి దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ కళ్ళకద్దుకోమన్నారంటే దగ్గరకు తీసుకెళ్తే ఆ వాసన మనకు వెళుతుంది అందుకోసం అన్నమాట. అంచేత ఈ మంచి క్వాలిటీ ముద్ద కర్పూరాన్ని కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకుని ఇప్పుడు మీకు బెడ్రూమ్ ఉంటుంది చక్కగా అంత కర్పూరాన్ని వెలిగించి అట్లా రూమ్ అంతా తలుపులు వేసేసి అట్లా పట్టండి ఆ కర్పూరం పొగ, చాలా మంచిదన్నమాట. అంటే దేవుడు గూట్లోనే ఎందుకు చెప్పారంటే ఇలా ఇంట్లో గదిలో వెలిగించమంటే ఎవరు వెలిగించరండి, వదిలేస్తారు, ఒక ఆచారంగా చేయరు. దేవుడు అంటే ఓహో దేవుడికి ఇవ్వకపోతే పూజ అయినట్టు కాదన్నమాట, ఫినిష్ అయినట్టు కాదు. మనం అనుకున్నది మరి దేవుడికి అట్లిచ్చి హారతిస్తేనే కార్యక్రమం శుభంగా జరిగినట్టు అనుకుని భావన పెట్టారు. లాస్ట్లో హారతి, ఎందుకంటే అందరు ఉంటారు కదా అందరికి అది తగలాలి పేల్చాలి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చూడండి గుడి దగ్గరికి వెళ్ళాక పక్క పక్కనే ఉంటారు భక్తులందరూ, ఒకళ్ళు వదిలింది ఒకళ్ళు పీల్చుకొని ఉంటారు. ఆ బ్యాక్టీరియాలు వైరస్లు ఇట్లాంటివన్నీ గాలిలో ఉంటాయి. అందుకని అస్తమానం అక్కడ వెలిగిస్తూ హారతలు ఇస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే ఆ వాయువుని శుద్ధి చేయటానికి పరిశుభ్రమైన రావటం కోసం. అంచేత ఇంట్లో కూడా మీరు ఒకటి రెండు గదుల్లో ఎక్కువగా ఉండే చోట మాత్రం
ఎక్కువగా ఈ కర్పూరాన్ని వెలిగించేసి బాగా రూమ్ అంతా అట్లా పట్టనివ్వండి. ఎంత ఫ్రెష్గా ఉంటుందో. ఇది ఎక్కువగా వాడుతుంటే కూడా ఆరోగ్యానికి హాని ఉండదు, ఎయిర్ పొల్యూషన్ పోగొడుతుంది, మీకు బ్యాక్టీరియా వైరస్ లాంటి వాటి కూడా శుద్ధి అవుతాయి, పురుగు పుట్ర బల్లులు కాస్త బొద్దెంకులు పుస్తకాలు కొట్టే క్రిములు ఇట్లాంటివన్నీ కూడా పోతాయి అన్నమాట. అలా పెట్టుంచుకోండి. ఇలాంటి వాటిలో హారతిగలాగా ఎక్కువ పట్టి మీకు ఆ దైవభావంతోనే చేసుకోండి. కర్పూరం వెలిగించమంటే భగవంతుడి కోసమే కదా, అలాంటి దాంట్లోనే వెలిగించి కాస్త భగవంతుడి పటం అన్ని రూముల్లో ఉంటాయి కదా, అక్కడ చూపించిన తర్వాత ఆ గది అంతా పెట్టుకోండి. రెండు రకాల బెనిఫిట్స్ వస్తాయి, ఇటు ఆరోగ్యం వస్తుంది, అటు దేవుడికి వెలిగించినట్టు పుణ్యం వస్తుంది మీకు. ఇలాంటివి కొన్ని ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.